కాల్ చేద్దాం. నెల్లూరు నుంచి అశోక్ లైన్ లో ఉన్నారు. హలో 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 అశోక్ గారు. మేడం చెప్పండి. అక్కడ పత్నిక ప్రసాద్ గారిని డిబేట్ పిలిచారా లేకుంటే తెలుగుదేశం మీటింగ్ ఏమైనా పిలిచారా అర్థం కావట్లేదు నాకు. సప్తగిరి ప్రసాద్ గారు డిబేట్ ఒకటైతే మాట్లాడేది అంత తెలుగుదేశం బహిరంగ సభ పెట్టినట్టు మాట్లాడుతుంది సప్తగిరి ప్రసాద్ గారు. పోలీసుల గురించి వీళ్ళందరి గురించి మీరు మాట్లాడపడలేదు. మీ గురించి అందరూ తెలుసు. మాకు తెలిసే మిమ్మల్ని ఎక్కడ కూర్చొని పెట్టాలో అక్కడ కూర్చొని పెట్టుండో. మీరు ఎన్ని ట్రంప్ కార్డులు అడ్డం వేసుకున్నా మీకు అంత సీన్ లేదు. అయిపోయింది మీకు ఉన్నది. ఇక మీ జనసేన నాయకులు ప్రశ్నిస్తా అంటారు. ప్రశ్నిస్తానే ఉండరు. 9 సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తానే ఉండరు. ప్రశ్నించేది ఏది? మీరు బయట తిరిగి ఉంటే జనాల్లో ఉంటే కదా మీ మీద నమ్మకం వచ్చేది. మీరు మొన్న 25 సంవత్సరాలు మేము ఫిక్స్ అయ్యాము, మేము బయట ఇంకా రాజకీయమేమి నాకు వేరేది లేదు అని చెప్పి వచ్చిన 20 సంవత్సరాలు అన్న వాళ్ళు కనీసం 2 సంవత్సరాలు నిలబడలేదు. అంతలేకే నా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతున్నాను, అందుకని ఆర్థికంగా పార్టీ నిలబెట్టాలంటే మళ్ళీ సినిమాలు తీయాలన్నారు. సినిమా కూడా మీరు రెమ్యూనరేషన్ 100 కోట్లు అడిగారు. మీ క్రెడిబిలిటీ అది. మీరు ఇంకా చేసేది ఏంది? మీ లీగల్ ఏంది? రైట్ రైట్ ఓకే అండి. నాగు అనకాపల్లి నుంచి. హలో హలో, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం మేడం. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మనం మాట్లాడదాం. హోల్డ్ లో ఉండండి ప్రసాద్ గారు. చెప్పండి నాగు గారు. మేడం ఒకటి, మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఫ్యాక్ట్స్ మేడం, పాలసీస్ మీద డిస్కషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జనాల్లోని అంటే ప్రస్తుతం ప్యానల్లోని సభ్యులలోని నాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు పాలిటిక్స్ ఎంతసేపు మామూలుగా ట్రెడిషనల్ గా బూత్లు కమిటీ లెవెల్ కార్యకర్తలు ఇదే చూస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పారు నాకు పాలిటిక్స్ అంటే నేషనల్ సర్వీస్ అని. అది ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ నేషనల్ సర్వీస్ అనే పిలుపునిచ్చిన తర్వాత కూడా వాళ్ళు కింద స్థాయికి దిగజారు చేస్తున్నారు అన్నది చాలా బాధాకరం. రెండు, అతను పాలసీస్ మీద ప్రశ్నిస్తున్నాడు, పర్సనల్ అటాక్స్ ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ అతను ఏమైనా ప్యాకేజ్ తీసుకుంటే మీరు గవర్నమెంట్లోకి వచ్చారో నిరూపించండి. ఎంతసేపు అదే ఊదిందే ఊది అలా ఊదుతారు? అతను పర్సనల్గా ఏమి మాట్లాడట్లేదు, ఏమి విమర్శించట్లేదు. ప్రభుత్వం బాగా పనిచేసినప్పుడు ట్వీట్ కూడా చేశారు, అప్రిషియేట్ చేశారు, అది ప్రజలందరూ మేము చూసాం. అతను యూత్ లోని మనం పాలిటిక్స్ అంటే ఇప్పుడులాగా ఒక కాస్ట్ బేస్డ్ లేకపోతే ఒక క్యాడర్ బేస్డ్ అలా కాదు. మనం పాలసీస్ మీద పోరాడాలి, మనం కంట్రీ సర్వీస్ చేయాలి అన్న లక్ష్యంతో వెళ్తున్నప్పుడు దాన్ని వాళ్ళు ఎందుకు అభినందించలేకపోతున్నారు? సో నా ఓన్లీ రిక్వెస్ట్ ఒకటే, పాలసీస్ మీద అన్న తప్పు చేసినప్పుడు డెఫినెట్లీ అడుగుతారు. అంతే, మీరు కాపు రిజర్వేషన్ మీద వైట్ పేపర్ అడిగారు, ఇచ్చారా? లేదు. మీరు ప్రతిదానికి పర్సనల్ గా ఇమేజ్ టార్నిష్ చేయడం తప్ప మీరేమీ చేయట్లేదు. దయచేసి ప్రభుత్వం వాళ్ళ ధోరణి మార్చుకోవాలి ఇందులో మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. పాపయ్య లైన్ లో ఉన్నారు. హలో హలో చెప్పండి పాపయ్య గారు. చెప్పండి. ఈ ప్రతిపక్షాలు ఎన్ని ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మట్టికి 100కి 100% బ్రహ్మాండంగా ఉందండి. కాకపోతే ఈ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఏమి అవ్వదు. రేపు ఆగస్టున 30 లక్షల ఇళ్ల పట్టాలు పంచిన తర్వాత ఈ ప్రతిపక్ష అడ్రస్లు గల్లంతు. రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. భూమిరెడ్డి గారు, ఇందాక ప్రసాద్ గారు అండ్ నాగేంద్ర గారు కూడా అన్నారు ప్రజా సమస్యల్ని తీసుకువెళ్ళడానికి మేము ఏ పార్టీతో అయినా కలిసి పోరాటం చేయడానికి సిద్ధమని. సో జనసేన కానీ టీడీపీ కానీ వాళ్ళ సమస్యల్ని తీసుకొని ఏ పార్టీలు అసలు మీ దగ్గరకు వచ్చాయి? ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించేటువంటి స్థాయి ప్రతిపక్షాలకు లేదండి. వారు ఎక్కడా కూడా వాళ్ళు ప్రశ్నించాలంటే ప్రజల్లో ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తారు. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిపాలన అంతా ప్రసాదం జరుగుతూ ఉంది, దేశం మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో ఈ దేశం ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా 43,000 కోట్ల రూపాయలు ప్రజల వద్ద తీసుకెళ్లేసి రాష్ట్రంలో ఎక్కడ ప్రజల కష్టాలు లేకుండా చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అటువంటిప్పుడు ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించేటువంటి పాత్ర ఎక్కడుంటుందండి వాళ్ళకి? వాళ్ళ నాయకులు మేము ఈరోజు ఇందాక నాగేంద్ర గారు బాధపడుతున్నారు మా నాయకులు విమర్శించారని చెప్పేసి నాగేంద్ర గారు వారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్రజల్ని ప్రశ్నించాలంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవాలి. ఈరోజు